ప్రదం చేయని స్వచ్ఛ భారత్ ను జయ ప్రదం చేయని స్వచ్ఛ భారత్ ను జయ ప్రదం చేయని స్వచ్ఛ భారత్ ను నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17న జన్మించడం అక్టోబర్ 2 వరకు నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17న జన్మించిన సందర్భంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాల్ని రాజకీయ పార్టీల్లో కూడా సేవా దృక్పథాన్ని పెంచాలి రాజకీయ పార్టీల్లో కూడా సేవా దృక్పథాన్ని పెంచాలని ఈ 15 రోజుల్లో 15 కార్యక్రమాల్ని రూపకల్పన చేయడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్స్ నిర్వర్తించాం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని నిర్వర్తించాం అదే విధంగా గ్రామాల్లో పరిటించడం జరిగింది అదే విధంగా ఈ రోజు స్వచ్ఛ భారత్ని ఆయన ప్రకటించిన రోజు ఆయన మానసిక పుత్రిక ఈ స్వచ్ఛ భారత్ సందర్భంగా దేశవ్యాప్తంగా మనం గమనిస్తున్నాం ఈ స్వచ్ఛ భారత్ మూలంగా మన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది మన పరిసరాల్ని శుభ్రత చేయాలి ఈ స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ దేశంలో వేల వెహికల్స్ ని మీ యొక్క 1000 కోట్ల రూపాయలు ఓన్లీ స్వచ్ఛ భారత్ మిషన్ కి ఈ రాష్ట్రంలో మనం ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా మరి ప్రీతమ కార్యక్రమం అయినటువంటి మాసపుత్రిక అయినటువంటి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ని మనం పార్టీ కూడా కార్యకర్తలందరూ కూడా ఇవేళ పాల్గొవాలి కార్యక్రమంలో అని దిశా నిర్దేశం చేసిన సందర్భంలో ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్నాం అనేది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ఈ మద్యం గురించి నేను 2 ఇయర్స్ కిందట ఈ మద్యం ఇంత రేట్లు అమ్మడానికి కుదరదు ఈ మద్యాన్ని భూమ్ భూమ్ బీర్లు అని పేరు పెట్టి చెప్పింది సోము వీర్రాజు మీరు నన్ను చాలా ట్రోల్ చేశారు దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్యం రేటు తగ్గించాలంటున్నాడు సోము వీర్రాజు ఎప్పుడో చెప్పాడు కోటి మంది మద్యాన్ని తాగుతున్నారు వీళ్ళందరూ కూడా సాధారణమైన వాటర్స్ వీళ్ళందరూ ఈ రేటు అమ్మడానికి వీల్లేదు ఇది కల్తీ మద్యము వాళ్ళు తయారు చేసే మద్యమని నేను 2.5 సంవత్సరాల కిందట డిసెంబర్ తర్వాత నేను చెప్పాను ఇది ఎప్పుడు చెప్పాను దీన్ని నేను మద్యం రేటు తగ్గించమంటాడు ఆ సోము వీర్రాజు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేశాడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈవేళ మా పార్టీ కాన్సెప్ట్ పేదవాళ్ళని జీవితాలని నాశనం చేయడానికి భారతీయ జనతా పార్టీ సహించదు భారతీయ జనతా పార్టీ సహించదు ఇది మేము మాట్లాడేది తప్పుడు అంశం కాదు కాబట్టి ఎవరైనా మాట్లాడితే కళ్ళు తెరవాలి అనవసరమైనటువంటి అసందర్భపు వ్యాఖ్యలు చేసేడంటే పేదవాళ్ళకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది మేము పేదవాళ్ళ యొక్క ప్రభుత్వం మా మోడీ పేదవాడు అందుకు పేద ప్రజల గురించి మేము మాట్లాడతాం అధికారంలో ఉండే వాళ్ళు అనాలోచితమైన వైఖరితో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇవన్నీ అధికారం మాదని మదగర్భం మాదని ఇలాంటి అధికారాలను మనం చాలా కాలం చూసాం చాలామంది కనుమరుగు అయిపోయారు ఇలాగే వ్యవహరిస్తారు అధికారం ఉన్నటప్పుడు మనుషులు మధ్యలో పెట్టుకుని కులాలతో మాట్లాడతారు అధికారం ఉందని వాళ్ళని వీళ్ళని క్యాస్టులతో కూడా మాట్లాడతారు ఏమయ్యారు వాళ్ళందరూ ఏమవుతారు వీళ్ళు కూడా అది ఆలోచించుకోవాలి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు మనం ఆవేదన పడి ప్రశ్నలు వేయడం సహజం కానీ ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు ఎవరు మంచి ఎవరు చెడు చేస్తున్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారని ప్రజల చేతిలో ఓటు అనేటువంటి ఆయుధం ఉంది తప్పకుండా దానికి శిక్షింపబడతారు అధికారం నుంచి దూరంగా వైదొలిగే పరిస్థితులు అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తాం అది మా అధ్యక్షుడు వాళ్ళు చెప్పారు మాతో ఆయన కలిసే ఉన్నారు ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు అది కేంద్రం పరిశీలన చేస్తారు థ్యాంక్ యూ అండి సామాన్యుడు ఎప్పుడు కూడా ఓటు ద్వారా ప్రశ్నిస్తాడు
ఓటు తో రిప్లై చెప్తాడు సామాన్యుడు ఎప్పుడు కూడా ఐదేళ్ళే ఎక్కువ కాలం ఉంటారు ఎవరో బ్రిటిషర్ 300 సంవత్సరాలు పరిపాలించాడు ఐదేళ్ళలో సామాన్యుడు ఇందిరా గాంధీ లాంటి వ్యక్తిని ఆమె కొడుకుని అధికారంలోకి దించేశారు ఎవ్వరు దీనికి అతిథులు కారు చంద్రబాబు ఆవిడ ఏమైతే చెప్పిందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఆమోదించింది దాన్ని అనేకమైన సందర్భాల్లో నేను రాజమండ్రిలో చెప్పాను గ్రామాల్లో చెప్పాను అన్ని చోట్ల చెప్పాం మళ్ళా ఆవిడ మాట్లాడి మేము ఒకటి మాట్లాడటం అనేది ఇది భారతీయ జనతా పార్టీ అంటే మీరు కూడా అక్రమ అరెస్టులను భావిస్తారు మేము ఆవిడ ఏదైతే చెప్పిందో దాన్ని ఆమోదించామంటే పార్టీ అధ్యక్షురాలు ఏం చెప్పిందో అది పార్టీ వాయిస్ దానికి మళ్ళా విరుద్ధంగా ఎలా మాట్లాడతాం మాట్లాడాం దాన్ని ఆమోదిస్తాం